ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ గురించి, అదే ఎపిస్ మెల్లిఫికా. ఈ ఎపిస్ మెల్లిఫికా అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ని హోమియోపతి మదర్ టీచర్గా మార్చి మరి దాన్ని ఏ విధమైనటువంటి డిసీజెస్ని క్యూర్ చేయడానికి వాడవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ఎపిస్ మెల్లిఫికా, ఎపిస్ మెల్లిఫికా అంటే మీ అందరికీ తెలుసు, ఈ ఎపిస్ ఈ తేనెటీగ, ఈ తేనెటీగ దీన్ని ఈ తేనెటీగని మరి హోమియో తేనెటీగ నుంచి దాని యొక్క విషం నుంచి తేనెటీగ యొక్క పాయిజన్ నుంచి వినం నుంచి మరి హోమియోపతి మదర్ టీచర్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ తేనెటీగల్ని మీకు ఒక సీసాలో వేస్తారనమాట, ఒక తేనెటీగలను తీసుకొని ఒక సీసాలో వేస్తే అది సీసాలో వేసి మూత పెడతారు. మూత పెట్టినప్పుడు అవి చనిపోయే ముందు బాగా ఇరిటేట్ అయ్యి దాంట్లో నుంచి దాని యొక్క తేనెటీగ యొక్క విషాన్ని బయటికి కక్కడం అనేది జరుగుతుంది. దాంట్లో ఆల్కహాల్ మిక్స్ చేసి ఆ తేనెటీగలతో పాటే ఆల్కహాల్ మిక్స్ చేసేస్తారు. ఆ తేనెటీగల మీదే ఆల్కహాల్ పోస్తారు. ఆల్కహాల్ పోసి కొన్ని రోజులు దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ చేసి దాని నుంచి హోమియోపతి మదర్ టీచరు ఎపిస్ మెల్లిఫికా, ఎపిస్ మెల్లిఫికా అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ మదర్ టీచరు ఇది విషం, తేనెటీగ దాంట్లో నుంచి వచ్చేది వినం అనమాట. వినం అంటే విషం అది. దాన్ని మన హోమియోపతి మదర్ టీచర్ రూపంలోనికి మార్చినప్పుడు చాలా చాలా అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి డిసీజెస్ని క్యూర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. మీరు తేనెటీగ కుట్టినప్పుడు చూసే ఉంటారు, ఈ తేనెటీగ కుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు గమనించే ఉంటారు. ఆ కుట్టిన ప్రదేశంలో మరి ఆ విషం ఎక్కినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఎర్రగా కందిపోతుంది. ఇంకా తేనెటీగ పాయిజన్ ఎక్కువైపోయినప్పుడు దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే ఆ శరీరం ఆ చుట్టుపక్కల ఆ కుట్టినటువంటి భాగం అంతా కూడా ఎర్రగా కందిపోవడంతో పాటు ఉబ్బటం అనేది జరుగుతుంది. అది స్వెల్లింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఆ స్వెల్లింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక నీటి బుడగలాగా, నీటి బుడగలాగా ఎర్రగా కందిపోయి ఒక నీటి బుడగలాగా ముట్టుకుంటే పగిలిపోతుంది అన్నట్లు అలాంటి నీటి బుడగ అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది ఆ తేనెటీగ కుట్టినప్పుడు. ఇప్పుడు శరీరంలో మనకు తేనెటీగ కుట్టకుండానే మనకు మన శరీరంలో అలాంటి డిసీజెస్ కనుక డెవలప్ అయితే మరి ఆ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఈ ఎపిస్ మెల్లిఫికాని మనం వాడవచ్చు. దీన్ని డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ అంటే మనకు నేచర్లో పదార్థం దాని యొక్క ఎఫెక్టు లేదంటే ఒక మూల పదార్థం ఏ విధంగా ఏ రూపంలో అయితే ఉందో అలాంటి డిసీజెస్ని మనం హ్యూమన్ బాడీలో చూసినప్పుడు, మన శరీరం అంటే లివింగ్ బీయింగ్స్లో మనం చూసినప్పుడు ఆ పదార్థాలని ఈ డిసీజ్ని క్యూర్ చేయడానికి మనం వాడచ్చు అనమాట. ఇట్లా ఈ తేనెటీగ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. తేనెటీగ కుట్టినప్పుడు ఎలాంటి డిసీజెస్ అయితే ఎలాంటి కండిషన్ అయితే మన శరీరంలో డెవలప్ అవుతుందో అలాంటి కండిషన్స్ మన శరీరంలో డెవలప్ అయినప్పుడు మనం ఆ పదార్థాన్ని ఆ తేనెటీగ నుంచి తయారు చేసినటువంటి విషయాన్ని మనం వాడవచ్చు అనమాట. అలాగే అనేక విషయాల్లో ఇది ప్రూవ్ అయింది. అలాగే ఇప్పుడు ప్యాంక్రియాస్, ఇప్పుడు ఈ డయాబెటీస్ని క్యూర్ చేయడానికి మనం ఈ సిజీజియం వాడతాం. ఆ సిజీజియము జాంబుల్ను మీకు నేరేడు ఆకులు చూడండి, ఆ ప్యాంక్రియాస్ షేప్లో ఉంటాయి అన్నమాట. అట్లాగే దీన్ని డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ అంటాం. ఈ మన యొక్క మనకి ఏదైనా కూడా ఇప్పుడు క్యాన్సర్, ఏదైనా ఒక క్యాన్సర్ తీసుకున్నాం, ఆ క్యాన్సర్ పుండు పెరిగేటటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు మీరు చూడండి, అలాంటి పదార్థాన్ని కనుక మనం ఈ నేచర్లో కనుక వెతకగలిగితే, ఆ పుండు ఏ విధంగా అయితే ఉందో అలాంటి పదార్థాన్ని మనం ఈ నేచర్లో వెతకగలిగితే ఆ పదార్థం ఖచ్చితంగా 100% కూడా దాన్ని ఆ డిసీజ్ని క్యూర్ చేస్తుంది అనమాట. దీన్ని డాక్టర్ ఆఫ్ సిగ్నేచర్ అంటాం. ఇది ఎంపెరికల్, ఇది 100% ట్రూ అంటే కాదు, బట్ ఇది ఎంపెరికల్. కానీ చాలా కేసులు కూడా ఇది ప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే విషయం మనం తేనెటీగ విషయానికి వద్దాం. ఈ ఎపిస్ మెల్లిఫికా, ఎపిస్ మెల్లిఫికా దీని యొక్క ఎఫికసీ వచ్చేసి మనకు జిగురు పొరలు, శరీరంలో ఎక్కడైతే జిగురు పొరలు ఉన్నాయో ఆ జిగురు పొరల కింద ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ, ఆ జిగురు పొరలు ప్లస్ ఆ కనెక్టివ్ టిష్యూ, ఆ కనెక్టివ్ టిష్యూ సంబంధించినటువంటి ఆ ప్రదేశం మీద ఆ పార్ట్ మీద ఈ తేనె ఈ ఎపిస్ మెల్లిఫికా యొక్క ఎఫికసీ అనేది చాలా చాలా అద్భుతంగా ఎక్కువగా ఎఫికసీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి ప్రదేశాల్లో అంటే మీకు బ్రెయిన్ ఫీవర్ డెవలప్ అయిందనుకోండి, ఈ బ్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి పొరలు, మనకు ఈ బ్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి ఈ మెనింజల్ లేయర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, ఈ సెరబ్రల్ ఫీవర్స్ డెవలప్ అయినప్పుడు అలాంటి కేసుల్లో ఎపిస్ మెల్లిఫికా మదర్ టీచర్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇది మదర్ టీచర్ ఫామ్లో దీని యొక్క ఎఫికసీ వచ్చేసి ఇంకా కంటి మీద ఎక్కువగా ఉంటుంది. ఈ కంటి మీద తర్వాత శరీరం, ఈ కంటి మీద అంటే ఎలా ఉంటుందంటే ఈ కన్ను స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఏదైనా, ఇప్పుడు రెనల్ డిసీజెస్ ఉన్నాయి కిడ్నీ డిసీజెస్లో, లేదంటే అర్టికేరియా, మీకు అర్టికేరియా దద్దుర్లు వ్యాధి డెవలప్ అయినప్పుడు ఈ కళ్ళు వాసిపోతుంటాయి చూడండి, నీటి బుడగల్లాగా వాసిపోతూ ఉంటాయి. మరి అలాంటి టైంలో ఎపిస్ మెల్లిఫికా కింద కంటి కింద బ్యాగుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, నీరు చేరినట్లుగా.
కొన్ని లివర్ డిసీజెస్లో లేదంటే కొన్ని కిడ్నీ డిసీజెస్లో హార్ట్ డిసీజెస్లో కూడా రావచ్చు. ఈ కంటి కింద నీటి బ్యాగుల్లాగా వచ్చేస్తుంది. ఈ ఆల్కహాలిక్స్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అలా హార్ట్ డ్యామేజ్ హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు అలాంటి కేసులో కూడా మీకు ఈ మొహం ఉబ్బిపోవటం, మొహం అంతా కూడా నీరు పట్టినట్లుగా ఉబ్బిపోవటం, ప్రత్యేకంగా కళ్ళు బాగా ఉబ్బిపోవటం, అలాంటి కేసుల్లో ఈ ఏపీస్ మెల్ఫికా అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి దీన్ని మొదటి ఇచ్చిన రూపంలో ఉదయం 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు కంటిన్యూగా ఒక నెల 2 నెలలు కంటిన్యూగా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఎక్యూట్ ప్రాబ్లం అయితే వెంటనే మీకు 4 గంటలకు ఒకసారి లేదా 3 గంటలకు ఒకసారి కంటిన్యూగా తీసుకోవచ్చు ఎక్యూట్ ప్రాబ్లం అయితే. అదే క్రానిక్ ప్రాబ్లం అయితే ఉదయం సాయంత్రం 2 చుక్కలు 3 చుక్కలు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పాయిజన్ నుంచి తయారు చేసినటువంటి మెటీరియల్ కాబట్టి దీన్ని ఎక్కువ 6 చుక్కలు 7 చుక్కలు అట్లా తీసుకోకూడదు. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకుంటే చాలు. అయితే దీని యొక్క ఎఫికసీ ఇంకా త్రోట్ మీద ఉంటుంది. మీకు టాన్సిల్స్ డెవలప్ అయినప్పుడు, ఈ టాన్సిల్స్ బాగా ఎర్రగా వాసిపోయి మరి నీటి బుడగల్లాగా తయారైనప్పుడు అలాంటి కేసుల్లో కూడా ఈ ఏపీస్ మెల్లిఫికా అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ చెస్ట్లో కంజెషన్ ఏర్పడినప్పుడు కూడా, ఈ చెస్ట్లో లేయర్స్ ఆ జిగురు పొరలు ఎఫెక్ట్ అయినప్పుడు, ఈ త్రోట్ నుంచి బ్రాంకైటిస్ డెవలప్ అయ్యి విపరీతమైనటువంటి దగ్గు వస్తున్నప్పుడు అలాంటి కేసులో కూడా ఏపీస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి దీని తర్వాత ఈ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ మీద ఎక్కువగా ఉంటుందండి దీని యొక్క ఎఫికసీ. మన ఓవరీస్ మీద ఇప్పుడు ఫీమేల్లో ఓవరీస్ మీద ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. పీరియడ్ ఇప్పుడు ఈ కామన్ అయిపోయింది డిసీజ్ ఏది, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కామన్ అయిపోయింది. ఈ కేసుల్లో మనకు ఏపీస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సిస్టులు ఓవరీస్ దగ్గర సిస్టులు డెవలప్ అయినప్పుడు ఈ ఏపీస్ మెల్లిఫికాని కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే 2-2 చుక్కలు ఒక 2 నెలల పాటు ఇస్తే మరి ఆ సిస్టులు అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గర్భసంచి వాసినప్పుడు, బల్కి యూట్రస్ డెవలప్ అయినప్పుడు, గర్భసంచి లోపల జిగురు పొరలు మీకు ఎఫెక్ట్ అయినప్పుడు అలాంటి కేసుల్లో కూడా ఏపీస్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్గా మనం గుర్తించాలి. అలాగే స్కిన్ మీద అర్టికేరియా, ఇంతకుముందు చెప్పుకున్నాం అర్టికేరియా దద్దుర్ల వ్యాధి, మనకి స్కిన్ అంతా కూడా వాసిపోయి మరి ఒళ్ళంతా కూడా నీరు పట్టినట్లుగా ఉబ్బిపోతుంది అనమాట. మీకు అర్టికేరియా విత్ యాంజియోడిమా అంటాం ఆ కండిషన్ని. అలాంటి కండిషన్లో కూడా ఏపీస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసు ఇంకోటి గుర్తుంచుకోవాలి. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు అది ఎక్యూట్గా మీకు ఈ కేసులో ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే దాహం ఉండదన్నమాట ఆ పేషెంట్కి. దాహం అసలు నీరు తీసుకోవడానికి అసలు ఇష్టపడ్డు ఈ ఎక్యూట్ కండిషన్లో కానీ క్రానిక్ కండిషన్లో కానీ. మరి అప్పుడు మనం ఏపీస్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ డెవలప్ అయినప్పుడు మరి ఒళ్ళంతా కూడా వాసిపోతుంది, నీరు పట్టినట్టుగా వాసిపోతుంది, కనుగుడ్లు కన్ను చుట్టూ కూడా బాగా వాపు వచ్చేస్తుంది అన్నమాట. మరి అలాంటి కండిషన్ డెవలప్ అయినప్పుడు మీకు ఈ ఏపీస్ని తీసుకొని మనం గంట గంటకి ఒక చుక్క 4 మీద వేస్తే ఆ పేషెంట్ వితిన్ అవర్స్లో, వితిన్ 1-2 అవర్స్లో కోలుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏపీస్ అనేది అంత అద్భుతమైనటువంటి మెడిసిన్ ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి పేషెంట్ని కాపాడటానికి. మరి స్కిన్ కండిషన్స్ చెప్పుకున్నాం కదా, అర్టికేరియా గురించి చెప్పాం, తర్వాత హెడేక్స్ గురించి చెప్పాం, తర్వాత కంటి చుట్టూ వచ్చేటటువంటి వలయాలు, కంటి చుట్టూ వచ్చేటటువంటి నీరు గురించి చెప్పాం. అలా ఏపీస్ని ఉపయోగించి మనం ఈ జిగురు పొరలు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో ఆ కండిషన్స్, ప్రతి కండిషన్ని కూడా మనం క్యూర్ చేయవచ్చు. మరి ఇది ఈరోజు ఏపీస్ గురించి, ఏపీస్ని ఉపయోగించి ఎలాంటి డిసీజెస్ని మనం క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. చివరిగా ఒక మాట, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.